ఒకనాడు శ్రీని ఇంట్లో కూర్చొని రాసుకుంటూ ఉండగా రాధా చెంగున గెంతుకుంటూ లోపలికి వచ్చింది శ్రీని రాసుకోవడం చూసి వెనక్ నుంచి వచ్చి కళ్ళు మూసింది ఏమిటే రాధా ఈ చేష్టలు చిన్నదాన్ని కాకపోతే పెద్దదాన్నా నిలబడు అని శ్రీని నిలబెట్టి ఇద్దరి కొలతలు చూసింది చూశావా నీకంటే ఆ రంగులాలు చిన్నదాన్ని ఆ పెళ్ళై ఉంటే ఆరుగురిని కనేసి ఉండేదాను అని శ్రీని కూర్చున్నాడు ఆరుగురునా మై గాడ్ సృష్టినే తలకిందలు చేసేస్తున్నావా దేనికి ఇప్పుడు నా వయసెంత పదహారు ఆరుగురిని పిల్లల్ని కనాలంటే నేను కనీసం పదో ఏట నుంచి పురుళ్ళు ప్రారంభించాలి ఏడ్చావులే పెద్ద మాటలు నువ్వును వెళ్ళు రాసుకోవాలి రాధా అతని పక్కకొచ్చింది బావా మళ్ళీ ఆ శ్రీనాథ్ మారు పేరుతోనే నవల రాస్తున్నావా ఆ ఎంత పిరికివాడివి బావా సొంత పేరు శ్రీనివాసరావు అని సలక్షణంగా ఉండగా ఈ శ్రీనాథ్ పేరేమిటి బావా నువ్వన్నీ తెలిస్తే ఊళ్ళో పెద్దలు ఉరేస్తారని భయమా అబ్బబ్బా నన్ను విసిగించి చంపక పోవే అని అరిచాడు శ్రీని ఏమిటి హంటర్ వాళ్ళి పిల్ల ఎక్కడుందా అనుకుంటూ ఫణి వచ్చాడు అవును తాతయ్య నేను తాతయ్యనంటే బంధుత్వంలో బాబాయ్వి కావచ్చు మరీ పంచాయతీ ప్రెసిడెంటుగా ఊరు పెద్దవి అందువల్ల ఊరందరికీ తాతయ్యవి నాకు డీటోవి పెద్దక్క కబుర్లు మాని బయటికెళ్ళు మీరు కూర్చోండి అని ఫనికి కుర్చి చూపిస్తూ రాధను బయటకు పంపించి తలుపు దగ్గరకు వేసి వచ్చాడు చెప్పండి ఏం లేదు శ్రీని నేను మీ నాన్న ప్రాణ స్నేహితుల మణి నీకు తెలుసుగా శ్రీని తల ఊపాడు వాడు ఎన్నోసార్లు నాతో అంటూ ఉండేవాడు ఫణి నువ్వు నేను ఎప్పుడు వియంకులమవుతాంరా అని వాడు బతుకుండగా అతని పని చేసిద్దామనుకునేవాణ్ణి కానీ వాడేదో మునిగిపోతున్నట్టు పైకిపోయాడు అని ఫనీ కళ్ళు తుడుచుకున్నాడు అతని వైపే చూస్తున్నాడు నా అభిప్రాయం నీకు అర్థమైందనుకుంటున్నాను మరి మా ఇంటలుడువు అవడానికి ఏ రోజు నిర్ణయిస్తావు చిరునవ్వు నవ్వాడు మాట తిరిగేశారు శారదను ఈ ఇంటి కోడలు చేసుకోవాలని అనుకుంటా నాన్న అభిప్రాయం ఫణి కూడా నవ్వాడు అవును వాడికి శారదను కోడలుగా చేసుకోవాలని నాకు నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని ఏమంటావు శ్రీని ఏదో తీయటి ఆలోచనలో కొట్టుకుపోతున్న శ్రీని ఉలిక్కిపడ్డాడు మీ ఇష్టం శుభం అని లేచిపోయాడు ఫణి ఈ నెల తేదీ రాత్రి పదకొండు గంటలకు ముహూర్తం బావుందండి అన్నాడు శాస్త్రులు ఫణితో అప్పుడే నుంచి వచ్చిన శారదా ఏమిటి నాన్నా అంది నీ పెళ్ళి ఏర్పాట్లమ్మా అంది జానకమ్మ శారద గతుక్కుమంది అక్కడేం మాట్లాడకుండా మేడం మీదికి వెళ్ళిపోయింది ఆమె వెనకాలే జానకమ్మ కూడా వెళ్ళింది నా పెళ్లికి ఇప్పుడంత తొందరేమిటమ్మా అంది శారద లగ్నాలు లేవమ్మా ఈ ముహూర్తం దాటిందా పుష్కరం వస్తే మళ్ళీ మూడేండ్ల వరకు ముహూర్తాలు లేవంట అంది జానకమ్మ ఏం మూడేండ్లు ఆగుతే మనం ఆగుతాం కాని ఆ అబ్బాయి ఒంటరిగాడు ఎవరా ఒంటరబ్బాయి శ్రీనివాసరావు శారదా ఉలిక్కిపడింది ఎవరు శ్రీనివాసరావు శ్రీనా అని రెట్టించి అడిగింది శారద అవునే అతనికి ఇష్టమైంది అతని ఇష్టాయిష్టాలు కాదు నాకు కావాల్సిందే నాకు ఇష్టమో కాదో తెలుసుకోనవసరం లేదా అంటే అంటే నీకు అతనంటే ఇష్టం లేదా అతనంటే ఇష్టం లేకపోవడం కాదు నా పెళ్ళి అతనితో ఇష్టం లేదు అసలు నా పెళ్ళి విషయం నన్ను కనుక్కోకుండా నిశ్చయం చేయడానికి మీకు అధికారం ఉందంటే అది మీరు నన్ను కన్నా అధికారమేనా శారదా ఏమిటమ్మా నువ్వనేది అనుకుంటూ ఫణి వచ్చాడు నాకి పెళ్ళి లేదు చేసుకోను అంది శారదా ఖచ్చితంగా ఎందుకు అంత ఖచ్చితంగానే అడిగాడు ఫణి రేపు మీకు కలగబోయే మనవడో మనవరాల్లో నా అదుపాగ్ఞాల్లో పెరుగుతారు కాబట్టి అంటే తల్లిదండ్రులగా మాకు ఏ బాధ్యత నీ గురించి లేదంటావు అదే నేను అడుగుతున్నా నాకు కలగబోయే సంతానం పట్ల నాకు ఏ బాధ్యత లేదంటావా ఏమిటి నీ బాధ్యత తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం కాదనడమా నీ బాగోగోలు నుంచి చూస్తూ కళ్ళల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేసిన నా మాట కాదనటమా నా ప్రశ్ననే నువ్వు తిప్పి అడుగుతున్నావు నాన్న ఇంతప్పట్నుంచి నా బాగోగులు చూస్తూ కళ్ళల్లో పెట్టుకొని పెంచిన నీ కూతురి మాటను కాదనడమేనా మీ బాధ్యత నన్నెందుకు అర్థం చేసుకోరు అర్థం చేసుకోపోవడానికి ఇదేం అర్థం కాని సమస్య అయితే కాదా చెప్పు ఈ పెళ్ళికి నీ అభ్యంతరం ఏమిటి జానకమ్మ మధ్యలో కలిగించుకుంది అబ్బా మీరుండండి మీరు మరీ ఇంత కంగారు పెట్టేస్తున్నారు దాన్ని కంగారు పెడితే కంగారు పడిపోవడానికి అదేం చిన్నపిల్ల కాదే మైనారిటీ తీరిపోయి రెండేండ్లైంది శారదకు ఈ ఎత్తు పొడువులు ముళ్ళుల్లా గుచ్చుకుంది ఆ మాత్రం గుర్తున్నందుకు సంతోషం మేజర్ అయ్యాక నాకు స్వతంత్రం వచ్చిందని కూడా మీకు తెలిసే ఉండాలి కదా అబ్బా ఏమిటండి మీ రాధాంతం మీరెల్లండి దానికి మెల్లగా నచ్చ చెప్పి ఒప్పిస్తానంది జానకమ్మ నచ్చచెప్తే ఒప్పుకునేందుకు నేనేం చిన్నదాని కాదమ్మా మైనారిటీ తీరిపోయిందంట నేను ఆఖరిసారిగా చెప్తున్నాను నాకు ఈ పెళ్ళి లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు చేస్తారో మీ ఇష్టం అంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తే చేస్తాననేగా నీ బెదిరింపు పళ్ళు బిగించాడు ఫనీ ఆత్మహత్య చేసుకునేంత భయస్థురాలని కాదు నాన్న అమ్మ శారదా ఈ వాతనాలు మంకుపటు పోనీ నీకతను ఇష్టం లేదు చెప్పు నీకు ఇష్టమైన సంబంధమే చూస్తాం అంది తల్లి నోర్ముయ్ అని అరిచాడు ఫణి ఎవడే పెద్దరికం పెదరికమిచ్చాడు దానికి ఇష్టం లేకపోతే మరో సంబంధం చూస్తుందంట ఇచ్చిన మాట తప్పడానికి నీ మొగుడేం చవట కాదే మర్యాద మట్టిలో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి వీడు రావే శారద కూడా ఆ రావు కూతురే ఆ విషయం మర్చిపోకండి నోర్మి అని ఫణి చెయ్యెత్తాడు యావండి అంటూ అడ్డుపడింది జానకమ్మ ఏం ఆగిపోయావేం నాన్నా అని శారద తండ్రి చేతులు పట్టుకుంది నాన్నా ఇరవై ఏండ్ల క్రితం నాకీ జన్మనిచ్చావు ఈ ఇరవై ఏండ్లు నాకే లోటు కలగనివ్వకుండా నా భావాల్లో నన్ను స్వతంత్రంగా పెరగనిచ్చావు నేను ఏదడిగినా కాదనలేదు నన్ను ఏ కోసానా శకించలేదు ఇవాళ ఇప్పుడు ఒకే ఒక కోరికను కోరుకుంటున్నా నాకు నా నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించునా భగవంతుడా అంటూ జానకమ్మ ఏడ్చింది ఫణిభూషణ్ రావు భార్య వైపు చూశాడు అతనికి ఏడ్పు వచ్చింది అమ్మ శారదా నీకు ఇరవై ఏండ్ల క్రితం జన్మనిచ్చిన నాకు మరో ఇరవై ఏండ్ల క్రితం మా అమ్మ నాకు జన్మనిచ్చిందమ్మా ఇరవై ఇరవై నలభై ఏండ్లు నాలో పెరిగిన రక్తం నాకు పవిత్రమైందే నువ్వు కలిగిన ఈ ఇరవై ఏండ్లలోనూ నిన్ను ఏమీ అడగలేదు నేను మొట్టమొదట కోరిక చేతులు జోడించి నిన్ను కోరుకుంటున్నానమ్మా ఇదొక్కటే ఇదే ఆఖరి కోరిక నా వంశఘోరాన్ని నిలబెట్టమ్మా ఫణి చేతులు జోడించాడు శారద నిలుపుచూపులతో అలానే ఉండిపోయింది ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉంటుందో నీకు అర్థం కాకపోవచ్చు శ్రీని తండ్రి నా ప్రాణ స్నేహితుడు శ్రీని నీకిచ్చి నీకు చిన్నప్పుడే పెళ్లి చేసేద్దామనుకున్నాను కానీ కొడుక్కి ఏమన్నా అయితే నీ గతి ఏం కాను అని ఆలోచించింది ఆ పుణ్యవతి ఆ బాల్య వివాహానికి ఒప్పుకోలేదు పోనీ శ్రీని తండ్రి బ్రతుకున్న రోజుల్లో ఆ పెళ్లి చేసేద్దామనుకున్నాను కానీ నీ చదువు పూర్తి కానివ్వమన్నాడు అతను వాడు పోయాడు శ్రీని ఇక ఎవరు లేరమ్మా నాకు నా అని చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే శ్రీని వాడొక్కడేనమ్మా అతని నాకు కొడుకైనా అల్లుడైనా నీకు ఇష్టం లేదని చెప్పేస్తే శ్రీని ఏం బాధపడడు కాని నేను బతకలేనమ్మా శారద చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళు తిప్పుకున్నాడు శారద శిలా అయిపోయింది తండ్రి అంత నిక్కచిక వాదిస్తూ కంటతడి పెట్టుకుంటుంటే తన్నెలా ఎదిరించగలదు నేను దేవతను కాను నాన్నా నీకు వరం ఇవ్వడానికి అంది దిగజారిపోతూ పోనీ నేను రాక్షసుణ్ణి నాకు శాపం ఇచ్చి స్త్రీని రక్షించు అన్నాడు ఫణి శారదా క్షణం మాట లేక నిలబడింది నాన్న జీవితంలో ఎప్పుడు అడగని వాడో మొట్టమొదటిసారిగా వరం నా నుంచి కోరావు కూతురిగా నీ కోరికను తీర్చడం నా విధి చెప్పు నీ వరం నేను స్త్రీని పెళ్లి చేసుకోవడం ఒక్కటే కదూ ఫణి కూతురు మొహంలోకి చూశాడు తరువాత లేని నవ్వు తెచ్చుకుంటూ ఏదో విషదీకరించే ధోరణిలో అమ్మా శారదా అని మొదలుపెట్టేసరికి శారద అడ్డింది ఏం వివరించకున్నా చెప్పు అదొక్కటేగా నీ కోరికే అవును అన్నాడు ఫణి నిట్టూర్పు విడుస్తూ సరే ఈ నెల తేదీన ముహూర్తం ఖాయం చేయండి అని లోపలికి వెళ్ళిపోయింది ముప్పై తేదీన ఆ ఊరంతా ఓ సర్గంలా తయారైంది పెళ్లిల్లో మాత్రం శారద ధీమాగా దర్జాగా మౌనంగా ఉంది రాధ ఎంత ఏడిపించినా మాట్లాడలేదు మంగళసూత్రధారణ జరిగాక శారద పెద్దగా నిట్టుర్పు విడిచింది అగ్ని చుట్టూ తిరగమన్నారు తిరిగేసింది కాళ్ళు తొక్కమన్నారు తొక్కింది బంతులాట అన్నారు ఎస్ అంది అరుంధతిని చూడమన్నాడు సోనియా ఆకాశాన్ని చూసి నవ్వుకుంది తర్వాత లోపలికి వస్తుంటే రాధ గుమ్మం దగ్గరే అడ్డింది లోపలికి వచ్చే ముందు పేర్లు చెప్పాలక్కా అంది రాధ శారద గట్టిగా చెప్పింది బనగాని రావు గారి ఈనాటి నుంచి ఈ క్షణం నుంచి కేశవాని శారదగా మారిపోతున్న నేను నా ప్రాణేశ్వరుడు అధికారి భర్త అయిన కేశవాణి శ్రీనివాసరావు గారు కలిసి వచ్చాం అంది కసిగా అబ్బా ఎంత బట్టి పట్టావా పారాణిక నాటకం డైలాగులా అంది రాధా నవ్వుతూ ఎవండి బావగారు తమరు ఎవరితో వచ్చారో చెప్పండి అంది శ్రీని డిట్టో అన్నాడు శ్రీని డైలాగులకి కార్బన్ కాపీలా సరిగ్గా చెప్పు నేను శారద అన్నాడు శ్రీని క్లుప్తంగా ఫణిభూషణ్ రావు తృప్తిగా నిట్టూర్పు విడిచి కళ్ళు తుడుచుకున్నాడు అలా బొమ్మలా కూలబడిపోయారేమిటండి పోనీ హైదరాబాదు ఫోన్ చేసి ఏ స్నేహితుల ఇంటికన్నా చేరిందో ఏమిటో కనుక్కోండి ఫణిభూషణ్ రావు చప్పున లేచి హైదరాబాద్ విజయవాడ విశాఖ ఫోన్ కాల్సు బుక్ చేశాడు తలుపులు బిగించుకొని ఫోన్ దగ్గరే కూలబడిపోయాడు మూడు రోజులైనా శారద జాడ తెలియలేదు శ్రీని భయం కంటే బాధ ఎక్కువ అయింది ఇంతలో బయట ఎవరో పిలిచారు శ్రీని బయటకెళ్ళి సామాన్ తీసుకొని చూసుకున్నాడు ఏమిటి బావా అనుకుంటూ రాధా వచ్చింది ఫణిభూషణ్ గారు నా మీద కేసు పెట్టారు అల్లుడి మీద కేసా ఇప్పుడంటే అల్లుణ్ణయ్యాను గాని ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయనకు విరోధినేగా ఏమిట్రా ఇదంతా అనుకుంటూ రాధ తండ్రి వచ్చాడు ఏముంది మామయ్య పాత విరోధం తిరగబడింది అసలు మనకా సంబంధం వద్దు మొర్రో అంటే వినిపించుకున్నావు కాదు తండ్రికి మించిన పొగురుంది ఆ పిల్లకి ఒకనాడైనా నిన్ను నిలబడి నీళ్లు తాగించిందేంట్రా డబ్బున్న ఉన్న వాళ్ళతో చేసుకోవాల్సింది మన ప్రాణం తీయడం దేనికి అన్నాడు రాధ తండ్రి గోపాలరత్నం సరే అయిందెలాగో అయ్యింది ఇప్పుడు పీకల మీదికి వచ్చింది ఏం చెయ్యాలి అంది రాధ ఏం చేస్తాడు వీడే ఆ పిల్లను ఏదో చేసి ఉంటాడని రుజువు చేస్తాడు దాంతో వీడికి జైలు మనకి ఏడుపు సరే ఈ ఫణిభూషణ్ రావు ఎంతవరకు ఎగురుతాడో నేను చూస్తాను పదరా పట్నం వెళ్ళొద్దాం దేనికి మంచి లాయర్ నొక్కని చూసి ఆ బ్రతుకు మొదట్నుంచి కోర్టులో బట్టబాయిలు చేద్దాం వద్దు మామయ్య నాకే లాయరు వద్దు వద్దంటే ఎలారా రేపు శిక్ష పడితే అఘోరించేదెవరు శిక్ష ఎందుకు పడుతుంది శారదను నేనేదైనా చేస్తే కదా నువ్వేం చెయ్యలేదంటే మేం నమ్ముతాం కోర్టు నమ్మొద్దు మొండి వాదన వెయ్యాక నడు కోర్టులో వాదించి పరువు తీసుకుంటావా ఇప్పుడు పరువు ఎక్కడుందిరా పరువు ఏమన్నా పోతే ఆ ఫనిది పోవాలి అర్ధరాత్రి అర్ధరాత్రికాడా ఎవరితోనో చెప్పకుండా ఎవరితోనో లేచిపోయిందని ఎదురు వాదించాలి మామయ్య శారద మీద అలాంటి అపనింద వెయ్యటం అవతల మీదకి వచ్చేస్తుంటే అపనిందా అంటూ ఆడదాండ్ల భయపడతావేంట్రా అయినా నీకేమింట్రా అపనిందా వస్తే ఆ ఫనికి వస్తుంది లేదా ఆ పిల్లకొస్తుంది అదే జరగకూడదు మామయ్య అంటే ఆ పిల్ల తిరిగొస్తే ఏలుకుంటావు శ్రీని సమాధానం ఇవ్వలేదు ఏరా ఏలుకుంటావా మాట్లాడవేం తప్పేముంది ఓరిత్ర్రాసుడా అర్ధరాత్రి ఎవరితోనో చెప్పకుండా ఎక్కడికోపోయిన ఆడది తిరిగొస్తే ఏలుకుంటావా చిచి చవట అనుకోలేదురా ఒకవేళ ఆ విధంగా చేస్తే నీ ముఖం చూసేది లేదు అని గోపాలరత్నం సర్రుణ తిరిగి వెళ్ళిపోయాడు రాధా శ్రీనివైపు చూసింది కాసేపు రెస్ట్ తీసుకుంటాను నువ్విక రాదా రాధా ఒక నిట్టుర్పు విడిచింది బావా శారదక్క తిరిగొస్తే ఇంటికి రానివ్వవు అలా ఎందుకు అనుకుంటున్నావు రాదా తన మనసు బాగుండక ఏ ఊరున్నా వెళ్ళిందేమో దానికి అంతా ఇంత రాద్ధంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు ఎక్కడికెళ్ళినా నీకు ఉత్తరం రాయొచ్చుగా రాయదు తన సంగతి నాకు బాగా తెలుసు రాధా లేచి నిలబడింది నాన్నకి ఆవేశం తప్ప ఆలోచన తక్కువ ఆయన మాట వినకు బావా అక్క వస్తే తప్పక ఇంటికి తీసుకురా ఆయన వాళ్ళంతా విడిచిపెట్టేస్తారని భయం నీకొద్దు నేను వస్తూ ఉంటాను శ్రీని తల ఎత్తి వైపు చూశాడు అవును బావా చిన్నప్పటినుంచి నువ్వు నాకు తెలుసు అలాంటిది ఇంత చిన్న విషయానికి నిన్నెలా వదులుకుంటాను శ్రీని చిరునవ్వు నవ్వాడు పిచ్చిరాదా వాళ్ళు సమాజం కోసం భయంతో బతికేవాళ్ళు నీకు పెళ్ళయ్యాక ఈ సమాజం అంటే ఏమిటో తెలుస్తుంది అప్పుడు నువ్వే నన్ను అసహించుకోవచ్చు నిన్ను అసహించుకోవడమా ఈ జన్మలో జరిగే పని కాదు సరే అంత అభిమానముంటే నాకంతే చాలు వెళ్ళురాదా మీ అమ్మ చూస్తూ ఉంటుంది అని ఆమెను పంపించేసి శారద గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు